నూతన తెలంగాణ అభివృద్ధిపై ఎన్నో ఆశలు. స్వరాష్ట్రంలో అయినా బతుకులు బాగుపడతాయని నమ్మకం. అనుకున్నట్లే కొత్త రాష్ట్రంలో అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే కొత్త జిల్లాలు, కొత్త మండలాల విభజన జరిగింది. చిన్న జిల్లాలు చిన్న మండలాలుగా విభజించి పాలిస్తే అభివృద్ధి అధికంగా ఉంటుందనేది గులాబీబా సీఎం కేసీఆర్ ఆలోచన. అయితే విభజన జరిగింది, కానీ అభివృద్ధి పక్కా అనుకున్న ప్రజల నమ్మకం మాత్రం బొమ్మైంది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంపై స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయింది. పేరుకు మాత్రమే మండలం కాని కనీస సౌకర్యాలు కూడా లేవు. 32 గ్రామ పంచాయతీలు ఉన్న ఈ మండలానికి కనీస బస్ సౌకర్యం కూడా కల్పించలేకపోతున్నారు మన ప్రజాప్రతినిధులు, అధికారులు. జిల్లా కేంద్రానికి 48 కిలోమీటర్ల దూరం, రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 98 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంపల్లి మండల కేంద్రం కనీసం గ్రామంలో ఉండే సౌకర్యాలు కూడా పొందలేక విలవిలలాడుతోంది. అటు ప్రజలకు వైద్య సౌకర్యం లేదు, ఇటు విద్యార్థులకు నాణ్యమైన విద్యా సదుపాయం అందుబాటులో లేదు. కనీసం మండల కేంద్రంలో ఉన్న కనీస ప్రమాణాలు గల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో అయినా చదువుకుందామంటే వెళ్లేందుకు బస్ సౌకర్యం కూడా లేదు. సరే, ఉదయం సాయంత్రం అందుబాటులో ఉన్న బస్సుల్లో వెళ్లైనా చదువులు వెళ్లదీతామంటే ఆ సౌకర్యాన్ని కల్పించడంలోనూ అధికారులు విఫలమవుతున్నారని వాపోతున్నారు విద్యార్థులు, సామాన్యులు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న తాము రోజూ ఆటోలో వెళ్లలేమని ఆందోళన చెందుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. తమకు బస్ సౌకర్యం కల్పించమని అధికారులకు వినతి పత్రాలు అందిస్తే అవి చెత్తబుటను చేరి తమ సమస్యలు అలాగే మిగిలిపోతున్నాయంటున్నారు స్థానిక ప్రజలు, విద్యార్థులు. నేను నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకునిగా గత 9 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ 9 సంవత్సరాల కాలం నుంచి మేము ప్రైవేటు వాహనాల నుంచే నల్గొండ నుంచి నాంపల్లికి రావడం జరుగుతున్నది. ఈ వస్తున్న క్రమంలో అనేక సార్లు ఇబ్బందులకు గురయ్యి అనేక యాక్సిడెంట్లు కావడం జరిగింది. ఈ నాంపల్లి నుంచి నల్గొండకు దగ్గర 40 నుంచి 50 మంది టీచర్లు అయితేనేమి, వివిధ అధ్యాపకులు, అదేవిధంగా హాస్పిటల్లో పనిచేసే వారు అందరూ వస్తుంటారు. కాబట్టి ఈ నల్గొండ నుంచి నాంపల్లి మండల కేంద్రానికి సరైన సమయాల్లో బస్ సౌకర్యం కల్పిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని కోరుకుంటున్నాను. సరైన సమయాలలో బస్ సౌకర్యం లేకపోవడం వల్ల మేము ఇక్కడికి చేరుకునేసరికి ఒక పీరియడ్ మిస్ అవుతున్నాం. కాబట్టి ఒక పీరియడ్ మిస్ కావడం అంటే చాలా వరకు సబ్జెక్టు కూడా మిస్ కావడమే. కాబట్టి సరైన సమయాలలో బస్ సౌకర్యం మాకు ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నామమాత్రాలనే ఉన్నవి, అవి టైంకు ఉదయము రావు. పిల్లలు దాంతో ఏమవుతున్నది అంటే ఆటోలు, తర్వాత ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేసి కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయాణము. దాని ద్వారా పిల్లలకు, విద్యార్థులకు చాలా హాని జరిగే అవకాశం ఉన్నది. ఇటువంటి సందర్భంలో మేము ఆర్టీసీ యాజమాన్యంతో రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, గతంలో ఉన్నటువంటి 2-3 షిఫ్ట్లు ఉన్న బస్సులను మళ్ళీ రీస్టోర్ చేయాలి. ఇంకా విద్యార్థులు చేరుటకు, తర్వాత కళాశాల అయిపోయిన తర్వాత కూడా ఇంటికి పోవడానికి తగు సమయాల్లో అటువంటి బస్సులను పునరుద్ధరించాలని మేము విద్యార్థుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.